ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీటిల్లోనే కాకుండా అన్ని స్టేట్స్ లో బాగా స్కామ్ అయ్యేది వచ్చేసరికి ఆన్లైన్ లోన్స్ సార్. ఆన్లైన్ లోన్స్ వల్ల చాలా మంది లోన్స్ తీసుకొని ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. రీసెంట్గా ఈ రోజు బెంగళూరులో ఒక అబ్బాయి ఈఎంఐ ఆన్లైన్ లోన్ కట్టుకోలేక చనిపోయిన, సూసైడ్ చేసుకొని. సో ఈ ఆన్లైన్ లోన్స్ వల్ల ఇన్ కేస్ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే, ఒక అంటే కట్టలేని పరిస్థితిలో ఉన్న పర్సన్ ఎలాంటి కేసు వేసుకోవచ్చు, వీళ్ళకి ఏమైనా కోర్ట్ హెల్ప్ చేస్తుందా ఈ ఆన్లైన్ లోన్స్ నుంచి వీళ్ళని రక్షించగలుగుతుందా, దానికి ఏమైనా సెక్షన్స్ ఉన్నాయా? ఉంటాయి, కంపల్సరీ ఉంటాయమ్మా. ఎందుకంటే బెదిరింపులు ఈ మధ్యకాలం నాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. చాలా మంది, ఎందుకంటే నేను తెలంగాణ మొత్తం పోలీస్ స్టేషన్ ఏరియాలో చేసినాక చాలా మంది కూడా ఉద్యోగంలో ఉన్నాక తెలంగాణ ఉద్యోగంలో కూడా ఓ 10,000 కేసులు చేసిన ఇంచుమించు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఉద్యమకారులు కానీ మీతోలు కానీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. దాని మీద నేను చేసినంటే ఎవరైతే లోన్ తీసుకున్నారో, ఎంత అమౌంట్ తీసుకున్నారో, ఎంత అగ్రిమెంట్ ఉంటేనే దానికి లేబుల్ పర్ పేయింగ్ అనమాట. ఏది లేకుండా ఫోన్లో అయిన ఫోన్ మీద పే చేసిన అంటే కూడా తప్పది. వాడు పే చేసినాక రిటర్న్ వాళ్ళ పే అమౌంట్ పే చేసినాక కూడా మళ్ళీ అగైన్ ద డిమాండింగ్ ది ఇంట్రెస్ట్ అదర్ థింగ్స్ అనమాట, ప్రాసెస్ ఫీస్ అని అది అని కానీ తప్పనమాట. వాళ్ళు ఇమీడియట్లీ అది ఎవరైతే చేసినా ఫోన్ నెంబర్ తీసుకుపోయి కన్సల్ట్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వీళ్ళు న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే ఈ కేసు పెట్టుకునే ఎలాంటి సెక్షన్స్ ఉండొచ్చు సార్ వీళ్ళ మీద? ఈ ఆన్లైన్ యాప్ వాళ్ళ మీద మనం ఎలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేసుకోవచ్చు? వీళ్ళ మీద 420 చీటింగ్ కేసు, ఎక్స్ట్రాషన్, ఫోర్జరీ కేసు. ఎందుకంటే తమ అమౌంట్ ఇచ్చినాక కూడా మళ్ళా దాన్ని క్రియేట్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నాక దాని మీద ఫోర్జరీ కేసు వస్తుంది. వాళ్ళే చాలా మంది బ్లాక్ చెక్స్ తీసుకుంటారు, అది అప్పయించేది. వాళ్ళ ఒకవేళ ఫోన్ వాళ్ళ అగ్రిమెంట్ లేకున్నా కూడా మనకు అమౌంట్ ఇచ్చినట్లు ప్రామిస్ ఉన్నట్టుగా అవన్నీ కూడా అవన్నీ ఇల్లీగల్. ఏదైనా అమౌంట్ ఉంటే కూడా ఆర్బీఐ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారమే ఇంట్రెస్ట్ పే చేయాలి. వీళ్ళు ఫోన్ లైన్లో 10% 20% అంటే అది ఇల్లీగల్, కోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు, పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, ఇంకొకటి వచ్చి మెయిన్ గా జరుగుతుంది ఈ బ్యాడ్ కామెంట్స్ సార్. ఏదైనా వీడియో కానీ లేదంటే ఏదైనా సోషల్ మీడియాలో ఒక న్యూస్ స్ప్రెడ్ చేసినా దాని కింద వెంటనే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ మీద కూడా మనం సెక్షన్స్ అంటే కోర్టులో కేసు వేసుకొని ఏ సెక్షన్స్ వర్తించదు సార్ వీళ్ళకి కూడా? అంటే మనల్ని ఫిజికల్ గా మెంటల్లీ టార్చర్ పెట్టి మనంతటా మనం సూసైడ్ చేసుకునేటట్టు ఉంటాయి సార్ కొన్ని కామెంట్స్. అవి కామెంట్ చేసినప్పుడు వాళ్ళ, ఎందుకంటే మీకు కామెంట్ చేసిన నెంబర్ ఉంటుంది కనుక ఆ నెంబర్ మీద వేసుకొని మీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి దాంట్లో మీ ఇచ్చిన కామెంట్ ఏదో ప్రింట్అవుట్ తీసుకొని ఒకవేళ కోర్టులో వేసుకున్నా కూడా కోర్టులు దాని మీద ఎందుకంటే యాక్షన్ తీసుకోవడానికి ఎవిడెన్స్ రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసి వీళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా ఆస్కారం. దాని మీద ఎందుకంటే మొత్తం ఏదైతే బిఎన్ఏ ఇంతకుముందు ఐపీసీ కింద ఏదైతే బుక్ చేశారో, ఎక్స్ట్రాషన్ కింద కూడా ఈ థ్రెటనింగ్ కూడా ఇవన్నీ వస్తాయి కదా మీద. వాళ్ళు 5-6 ఇంతకుముందు వచ్చారు, ఇప్పుడు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారు కనుక ఆ బిఎన్ఎస్ కింద కేసు చేసి స్విచ్ అవ్వడానికి కూడా ఆస్కారం. ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుంది కనుక, దాంట్లో డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది కనుక వాళ్ళు ఎస్సేఫ్ కావడానికి ఆస్కారం ఉండదు. అట్లా చాలా మంది ముందుకు వచ్చి చేస్తే బాగుంటుంది. చాలా మంది నేను నాకు కూడా ఫోన్లు చేసి ఇట్లా చేసిన సార్ కామెంట్లు అన్ను అంటుంటారు కనుక అది ఎందుకు అన్నప్పుడు నేను చెప్తుంటాను, నేను మీ డైరెక్ట్ పోలీస్ చేసుకోండి, పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నారు, కొంతమంది అందరూ అట్లా ఉన్నారు కనుక వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది, కేసు కూడా రిజిస్టర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అమ్మా. ఓకే సార్, మీరు అన్నట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ చాలా చేంజ్ అయిపోయింది సార్. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? లా అండ్ ఆర్డర్ చేంజ్ అవ్వడానికి గవర్నమెంట్ తప్పిదమా, లేదంటే మన పొలిటీషియన్స్ తప్పిదమా, లేదంటే హైకోర్టు ఇచ్చే తీర్పుల వల్ల లా అండ్ ఆర్డర్ మొత్తం చేంజ్ అయిపోయింది అనుకోవచ్చు? జ్యుడిషియరీ ఇండియాలో చాలా పవర్ఫుల్ అమ్మా, ఎందుకంటే తప్పు ఎందుకంటే పొలిటికల్ లీడర్లే వాళ్ళ బ్యాక్ ఉండి వాళ్ళ యొక్క స్వార్థం కోసము పోలీసు వాళ్ళని వాడుకుంటున్నారు. వాడుకున్నాక తర్వాత వేరే గవర్నమెంట్ చేంజ్ అయిన కనుక ఎక్కడ ఇక్కడ కనుక వాళ్ళు మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ రాజకీయవేత్తలని హరాస్మెంట్ చేస్తారు కనుక ల్యాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ పేలు కావడానికి కూడా అది మెయిన్ ఆస్కారం. ఈ పొలిటికల్ లీడర్ని కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పార్టీ లీడర్ లాగానే పోలీసులు వ్యవహరిస్తున్నారు కనుక ఆ తప్పు. పోలీస్ అనేది డిఫరెన్స్ అనమాట, లా అండ్ ఆర్డర్ కంట్రోల్, జ్యుడిషియర్ అనేది సపరేట్. జ్యుడిషియర్ అనేది వాళ్ళ పోలీసుల మీద ఏవైతే కేసులు రిజిస్టర్ చేస్తారో దాని మీద పనిష్మెంట్ ఇవ్వడానికి జ్యుడిషియర్ ఉంటుంది. జ్యుడిషియర్ అనేది ఇండియాలో పవర్ఫుల్ అయినందుకే నువ్వు నేను స్వేచ్ఛగా ఇక్కడ తిరగలుగుతున్నాం, స్వేచ్ఛగా గాలి వీలుతగలుగుతున్నాం. ఈ పొలిటికల్ లీడర్ ఇట్లా వాళ్ళ పనిష్మెంట్ ఇట్లా జ్యుడిషియర్ ఇవ్వకపోతే ఉన్న ఆస్తులు కూడా గుంతుకుంటారు ఈ పొలిటికల్ లీడర్. అందుకని చెప్పేసి లా అండ్ ఆర్డర్ పేయడానికి కూడా పొలిటికల్ లీడరే మెయిన్ కారణం.
అది మెయిన్ అనమాట. ఆ ప్రజలు కూడా గమనించుకోవాలి, ఏ లీడరు ఎవరికి పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు, ఏ లీడరు ఎవరికి చేస్తున్నాడు గమనించుకొని పోలీసు పబ్లిక్ అలర్ట్ అయితే కానీ పబ్లిక్ వల్ల అవేర్నెస్ వస్తే కానీ కంట్రోల్ అవుతుంది. కోర్టు కానీ అడ్వకేట్లు కానీ ఏం దేనికే లేదు. అది ల్యాండ్ ఆర్డర్ మొత్తం పోలీసు వాళ్ళు ఉంటారు కనుక పోలీసు వాళ్ళు చూస్తున్నట్లు పోతున్నారు, కొంతమంది డబ్బులు తిని అవన్నీ కూడా కరప్షన్ కింద కొన్ని వేస్తున్నారని పేపర్లలో వస్తుంది. అది ఆ తప్పనమాట అనుకో. పోలీసు వాళ్ళు అనేది ఏ పార్టీ కూడా గొడుగు పట్టకూడదు అనమాట. అది అన్ని పార్టీలు ఒకటే వాళ్ళకి ఈక్వల్ కనుక ఏ పొలిటికల్ లీడర్ కూడా సపోర్ట్ చేయకూడదు. చేసి న్యూట్రల్ గా ఏదైతే ప్రజల ప్రశాంతత ఉండడానికి, ప్రజల మీద దారుణాలు జరుగుతున్నప్పుడు కంట్రోల్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అందుకోవడానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొలిటికల్ లీడర్ ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసులు కూడా రిజిస్టర్ చేయక వాళ్ళ వల్ల ఎందుకు ప్రోత్సాహం వల్ల కొన్ని ఎస్కేప్ అవుతారు, కొంతమంది ఎస్కేప్ నేరస్తులు కూడా ఎస్కేప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్నోసెంట్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు. అది తప్పనమాట అనుకో నేను చెప్పేది. సార్, ఇన్నోసెంట్ పీపుల్స్ ని మనం ఒక కేసులో ఇరికిస్తున్నామంటే అది వాళ్ళకు తెలిసి, అంటే కొంతమంది లాయర్స్ తెలిసి కూడా కొంతమందిని ఇరికిస్తారు కదా, అది ఎందుకని అలా చేస్తుంటారు సార్? ఇరికిస్తుందనేది కదా, ఎవిడెన్స్ బట్టి ఉంటుంది తప్ప. అది రాంగ్ ఎవిడెన్స్ అయ్యండి మనకు మీకు తెలుసుంటది కదా సార్, అది రాంగ్ ఎవిడెన్స్ అని కూడా, కానీ మీరు అది కరెక్ట్ ఎవిడెన్స్ అని కూడా వాదిస్తుంటారు. కరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు పెట్టిన ఎవిడెన్స్ ఓవరాక్ ఉంటుంది, అంటే మళ్ళీ అడ్వకేట్ కి ఇచ్చే డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లు కొంచెం మనీ ల్యాండింగ్ కేసు కింద వస్తాయి ఇవన్నీ, ఫోన్ ద్వారా చేసిన అని చెప్పేసి నా దగ్గర పే చేసినట్లు నా దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది, నా దగ్గర ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు అడ్వకేట్ వాళ్ళ పోలీసు వాళ్ళ తరఫున వాదించేది వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే ఫైనాన్సర్ ఉన్నాడో వాడు ఇచ్చిన కంప్లైంట్ బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ బట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది ఓకే, దాని మీద కేసు చేస్తారు. వేసినప్పుడు డిఫెన్స్ అడ్వకేట్ ఏం చేస్తాడు, వాళ్ళ క్లయింట్ సేవ్ చేసుకోవడానికి వాళ్ళ క్లయింట్ దగ్గర ఉన్న డాక్యుమెంట్ బట్టి కొట్లాడతాడు. ఈ రెండు ఇంటిని విచారించిన తర్వాత కోర్టు తీర్పు ఇస్తుంది అనమాట. ఆ తీర్పులు ఎందుకంటే ఎవరైనా గెలవచ్చారు, అది మెయిన్ కారణం. ఎవరైనా అట్లా సార్, ఇప్పుడు పొలిటీషియన్స్ లాని కూడా మేనేజ్ చేయగలుగుతారా? ఈ న్యాయ వ్యవస్థ ముందర అందరు సమానం అండి, ఎవరు మేనేజ్ చేయడానికి అనేది తప్పు ఇది క్వశ్చన్ కూడా. ఇంకా చాలా మందికి మీరు అన్నట్లు కూడా ప్రజల లోపల కూడా ఉంది, ఎందుకంటే డబ్బు ఉన్నోకే న్యాయం జరుగుతుంది, డబ్బు లేని వాళ్ళకి న్యాయం జరగదని మీరు ఎన్నో తీర్పులు కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నారు. డబ్బులు ఉన్నా కోట్ల రూపాయలు ఉన్నా కూడా జైలు ఉండవలసిందే, ఎందుకంటే జయలలిత కానీ ఎగ్జాంపుల్ మనం సీఎం ఉండి కూడా ఆమె జైలు కన్విక్షన్ అయితే సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది. కోర్టు న్యాయ వ్యవస్థ నేను అనేది ఏంటంటే న్యాయ వ్యవస్థ పవర్ఫుల్ ఉంది ఇండియాలో, జ్యుడిషియల్ వ్యవస్థ అనే దాని మీద డౌటే లేదు. ఎవరో ఒక కొన్ని కేసులు ఉండవచ్చు కానీ మీకు ఎందుకంటే కింది కోర్టులో మీకు అలా ఓడిపోతే డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టులో ఓడిపోతే హైకోర్టు ఉంటుంది, హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టు ఉంటుంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మీకు న్యాయం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. చాలా మంది అడ్వకేట్లు అప్రోచ్ కాకుండా ఉన్నప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లీగల్ ఎయిడ్ కింద కొన్ని కేసులు కానీ లోకాలతలు కానీ ఇవన్నీ పెట్టింది కనుక నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ స్తోమత లేనప్పుడు వాళ్ళు కోర్టే అపాయింట్ చేస్తారు అనమాట. చేసి వాదించడానికి ఆస్కారం ఉంది అనమాట. అది అందుకని ఈ ఓగానలు అనేది బంద్ చేయాలి. జ్యుడిషియల్ అనేది చాలా పవర్ఫుల్ ఇండియాలో, జ్యుడిషియర్ పవర్ఫుల్ ఉన్నందుకు రాజకీయవేత్తలు కంట్రోల్ ఉంటారు, లేకుంటే అందరిని కొట్టుకొని తినేటోళ్ళు ఇల్లంతా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ.